రాష్ట మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనలతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వెన్నవాడ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని టీడీపీ జనసేన నేతలు అట్టహాసంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు ఏలూరు కిరణ్ కుమార్, డిసంచర్ల మాధవ్, ఏలూరు అశోక్, జనసేన నాయకులు పసుపులేటి శ్రీరామ్ తదితరులు వెన్నవాడ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై ప్రజలకు వివరించారు. రాష్ట్రాభివృద్ది సీఎం చంద్రబాబు నాయుడుతో ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ది మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితోనే సాధ్యమవుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. అనంతరం జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ సీనియర్ నేత, వెన్నవాడ పంచాయతీ వార్డు మెంబర్ పసుపులేటి శ్రీరామ్ ఆధ్వర్యంలో సచివాలయం సిబ్బందికి ఎన్డీఏ కూటమి అగ్రనాయకుల చిత్రపటాలను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చిత్రపటాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో వెన్నవాడ పంచాయతీ కార్యదర్శి భానుప్రకాష్, దీప, సునీత, కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. వెన్నవాడ గ్రామ సచివాలయ పరిధిలోని వెన్నవాడ పంచాయతీ గ్రామం నుండి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో 100 రోజుల ప్రోగ్రాం సంబంధించి ఈరోజు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం ఈ 100 రోజుల్లో సాధించిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళకి ఒక కరపత్రాన్ని, అదేవిధంగా ఇంటికి సంబంధించి ఒక స్టిక్కర్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ముఖ్య ఉద్దేశం, 100 రోజుల ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వితంతులకు, వృద్ధులకు ఏదైతే మాట చెప్పారో చంద్రబాబు నాయుడు గారు 3000 రూపాయల పెన్షన్ నుంచి 4000 చేస్తామని, 1000 రూపాయలు ఒకేసారి పెన్షన్ 4000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి బోనస్గా ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఒకే వ్యక్తిలో 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు పెట్టి ఎంతోమంది పేదలకు ఈరోజు అన్నాన్ని 5 రూపాయలకే అందించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థికి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగ యువతను డిఎస్సికి ప్రిపేర్ అయ్యే విధంగా ఎన్నో సన్నాహాలు చేస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అదేవిధంగా రైతులకి అన్నదాతలైనటువంటి రైతన్నలు ఎంతోమంది ధాన్య బకాయిలతో అల్లాడిపోతుంటే వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళ యొక్క బకాయిల్ని చెల్లించి ఈరోజు అన్నదాతలు సంతోషంగా ఉండే విధంగా చేస్తూ ఈ 100 రోజుల కార్యక్రమంలో ముందుకెళ్తూ ఉంది. ఈ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామారెడ్డి గారి సూచన మేరకు ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఈరోజు జన్నవాడ పంచాయతీ నందు ఏలూరు కిరణ్ కుమార్ గారు, బిసించర్ల మాధవ్ గారు, బిఎల్ఏ అశోక్ గారు, అదేవిధంగా పసుపులేటి శ్రీరామ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శి భానుప్రకాష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.